ష నీకు ఆప్యాయత నొసగు ఎల్ల వేళలందు తల్లిగానో మాట తీరు నొసగి మర్యాద నిచ్చును తెలుగు సాటికిలను తెలుగు తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే పలుకు పలుకునందు చిలుకు మాధుర్యంబో ఒక్క మాటలోన వదుగునంత శబ్దభావ గరిమ శాసించు జగతిన తెలుగు సాటికిలను తెలుగుగాదే తెలుగు సాటికిలను తెలుగుగాదే దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం సాహితీ కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన తెలుగు కవులలో కవిత్రయం తర్వాత సాహిత్యానికి ఒక కొత్త దారులు తెరిచిన కవి ఎవరు అంటే గనక కవి సార్వభౌములు శ్రీనాథుల వారు అందుకే అంటారు కవిత్రయం తర్వాత యుగకర్త శ్రీనాథుడు అని అనేక విద్యలు నేర్చిన వారు బ్రహ్మీదత్త వరప్రసాదులు ఈశ్వరాచన కళాశీలుడు కవి సార్వభౌముడి శ్రీనాథుడు అనేక కావ్యాలు వారు రచించారు అందులో కాశీ ఖండం గురించి చెప్పాలి అంటే కనుక ఒక తెలుగు సాహిత్యంలో కాశీ క్షేత్ర మహత్యాన్ని ఎంతో అద్భుతంగా తనదైన రీతిలో పద్యాలు సీసా పద్యాలతో రచించి మనకి అందించారు మరి ఈరోజు శ్రీనాథ మహాకవి రచించిన కాశీ ఖండం గురించి మన సాహితీ కార్యక్రమంలో వివరించడానికి దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి ఇచ్చేశారు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మీదేవి గారు వీరు తెలుగు సంస్కృతం జ్యోతిషంలో ఎంఏ చేశారు అలాగే ఆంధ్ర మహాభాగవతం హృదయం అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నటువంటి వీరు భాగవతరత్న చాంద్ర బాంధవి సాహితీశ్రీ వంటి బిరుదులు పొందారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు ఇంకా అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్నారు అంతేకాకుండా జాతీయ అంతర్జాతీయ సాహితీ సదస్సుల్లో పాల్గొన్నారు నాగరాజ్యలక్ష్మి వంటి అంటే అలాంటి ప్రముఖ సాహితీవేత్తలతో కలిసి వీరు అనేక సాహితీ రూపకాలలో పాల్గొని పరిశోధనలు చేశారు ప్రశంసలు పొందారు అంతేకాకుండా వీరు అనేక మంది విద్యార్థులకు తెలుగు సాహిత్యం పట్ల పద్యాలు నేర్పిస్తూ వారిని తెలుగు సాహిత్యం వైపు దృష్టి మరలేలా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మీదేవి గారు మరి ఈరోజు శ్రీనాథ మహాకవి కాశీఖండ విశేషాలను వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం వీరలక్ష్మి గారు నమస్కారం అండి ముందుగా నన్నయ యుగం తిక్కన యుగం ఎర్రన యుగం అంటారు అలాగే శ్రీనాథ యుగం కూడా అంటూ ఉంటారు శ్రీనాథ యుగాన్ని సంధియుగం అని కూడా అంటారు తెలుగు సాహిత్యంలో ఒక ఉవ్వెత్తున ఎగసిపడిన తరంగం శ్రీనాథుల వారు ఆ మహాకవి గురించి ముందుగా ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి కథా సంవిధానంలో పద సంవిధాన చాతుర్యంలో రమ్య రీతిలో ప్రబంధ రచనకు ఒక నూతన మార్గాన్ని నిర్దేశించినవాడు శ్రీనాథ కవి సార్వభౌముడు ప్రబంధ యుగానికి మార్గం చూపించినది శ్రీనాథుడే మీరన్నట్టుగానే శ్రీనాథుడిది సంధియుగం అంటూ ఉంటారు రెండు మహాయుగాలకు మధ్యలో ఉండి ఏ యుగానికి సంబంధించిన ఆ లక్షణాలను పొందకుండా వాటికి అతీతంగా ఉన్నటువంటి యుగానికి చరిత్రకారులు వాంగ్మయకారులు సంధియుగం అని పేరు పెట్టారు శ్రీనాథుడు సంధియుగానికి చెందినవాడు శ్రీనాథయుగం ప్రబంధానికి శ్రీకారం చుట్టినది శ్రీనాథుడే అనమాట అంటే పురాణ అనువాదం నుండి ప్రబంధ రచన వైపుగా తెలుగు తెలుగు కవుల దృష్టిని మరలించి ఆంధ్ర వాంగ్మయంలో మిక్కిలి కీలకమైన పాత్రను నిర్వహించిన యుగం శ్రీనాథయుగం అదే సంధియుగం చాలా బాగుంది చాలా చక్కగా వివరించారు కనకాభిషేక సత్కారం విజయ సత్కారం నిజంగా ఎంతో గర్వకారణం అపూర్వ గర్వకారణం ఇక్కడ ఒక మాట విన్నాం సంధికంత పోతరాజ కటారిని పెదకోమటి వేమారెడ్డికి తెప్పించి ఇచ్చారు ఏంటండి దీని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి అక్కడ విద్యాధికారి పదవిని కూడా తను నిర్వహించాడు అయితే ఈ కటారిని తన సమయస్ఫూర్తితో తెప్పించి ఇచ్చాడన్నమాట అంటే శ్రీనాథుడు చిన్నప్పటి నుండే సరస్వతీదేవితో మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది ఆయనది ఒక పద్యం చూస్తే ఆయన గురించి ఆయన చెప్పుకున్నవి ఆయన స్వానుభవాలను లోకానికి చక్కగా చాటి చెప్పాడు దీనారటంకాల తీర్థమాడించి దక్షిణాధీసు ముత్యాలశాల పగుల పలుకు తోడైతి ఆంధ్ర మహాకావ్య నైషధ గ్రంథి సందర్భమునకు పగుల గొట్టించితి ఉద్భట ఉద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచు ఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ద పాదుకుల్పితి సార్వభౌమ బిరుదు ఎటుల మెప్పించదో నన్ను ఇంక మీద రావు సింగమహీపాలు ధీవిశాలు నిండు నీవు సరస సద్గుణని కురుంబ శారదాంబా బ్రాహ్మీదత్త వరప్రసాదుడు ఈశ్వరార్చన కళాశీలుడు సహస్ర వసంత వికసితమైన సారస్వత నందనవనంలో తన కవిత్వాన్ని మందారద్రుమ మంజరి మధుజరి మాధుర్య మాధుర్య వాక్ సందర్భమున తేలియాడించిన మహామహుడు మందారధ్రుమ అంటే పారిజాత వృక్షం శ్రీనాథుడు మధుబయ పణితకి మార్గదర్శి రసమయ జగతికి రాకేందుమూర్తి ఇప్పుడు పద్యంలో చెప్పుకున్నట్టుగానే దక్షిణాధీసు ముత్యాలశాలలో దేనారటంకాల తీర్థమాడిన ధీ విశాలుడు సర్వజ్ఞ బిరుదాంకితుడైన రావు సింగమహీపాలుని మెప్పించిన నిగూఢ ప్రజ్ఞానిధి ఆయన యోగజీవి భోగజీవి కూడా సమస్త రాజాస్థానాలు శ్రీనాథుని యాత్రాస్థలములే శ్రీనాథుడు పాకనాటి నియోగి బ్రాహ్మణుడు గొప్ప సంస్కృత పండితుడైన కమలనాభామాత్యుని పౌత్రుడు మారయ్య భీమాంబల పుత్రుడు భారద్వాజస గోత్రుడు ఆపస్తంభ సూత్రుడు శ్రీనాథుడు మీరు చెప్పినట్టుగా కవిష్ కనకాభిషేక సత్కారం పొందాడు అది ఒక విజయ సత్కారం అది సారస్వత స్వయంవరం ఎవరికో గాని లభించని అరుదైన అవకాశం అది శ్రీనాథుడిని వరించింది చాలా బాగుందండి మనం శ్రీనాథుడి వారి రచనలు అనేక ఉన్నాయి బహు రచనలు వారు చేశారు ఏ రచనకా రచన ఆ ప్రబంధాలను ఆయన అద్భుతంగా రాశారు వా మనం కాశీఖండ గురించి మాట్లాడుకునే ఒక్కసారి వారి రచనల గురించి మనం మాట్లాడుకుందాం తప్పకుండానండి కాశీఖండ అవతారికలోనే శ్రీనాథుడు తాను రచించిన కావ్యాలన్నింటినీ ఒక పద్యంలో చెప్పాడు శేష పద్యంలో చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచించితి మరు తర చరిత్ర నుసాల నూత్న యవ్వనమున శాలివాహన సప్తశతి నుడివితి సంతరించి నయందు హర్ష నైషధ కావ్యము ఆంధ్ర భాష నిర్భరవయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథము ఏను తెలుగు చేసద కర్ణాట దేశ కటక పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుఖవి ఈ పద్యంలో తన రచనలన్నీ చెప్పాడు ఈ పద్యంలో చెప్పినవే కాకుండా నందనందన చరిత్ర వల్లభాభ్యుదయం అలాగే శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర కుమార సంభవం క్రీడాభిరామం అది ఒక వీధి నాటకం దాన్ని కూడా శ్రీనాథుడు రచించాడు మీరు అన్నట్టుగానే బ్రహు బహు గ్రంథకర్త శ్రీనాథుడు అసలు ఆ చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటినాడు ఎంతో ఆయన ఆయన గురించి చెప్పాలి అంటే తప్పనిసరిగా ఆయన రచించిన రచనలన్నీ ఈ పద్యంలో మనం చదువుకుంటాం ఇందులో ప్రాయం ఇంతకు మిగులకై వ్రాలకుండా అనే పదం ఉంది ఈ పదం ఏంటండి అసలు ఇది కాశీ కాశీకండంలో ఉండేటువంటి పదాన్ని తీసుకొస్తుందా దాని గురించి వివరిస్తారా తను రాసిన ప్రతి కావ్యము కూడా ఏ ఏ వయస్సులో రాశాడో చెప్పుకొచ్చాడనమాట అలాగే ఇది వయస్సు మేరకుండా రాశాను అంటే దాదాపు వృద్ధాప్యం మీద పడ్డాక వ్రాసినట్టే మనం చెప్పుకోవచ్చు అలానే పూర్తిగా వృద్ధాప్యం కూడా కాదు ఒక డెబ్భై ఐదు సంవత్సరాల వయస్సులో వ్రాసినట్లుగా వాంగ్మయకారులు సాహిత్యకారులు చెబుతున్నారనమాట అందుకని అసలు శ్రీనాథుడు ఏకవైనా సరే ఒక గ్రంథాన్ని రచించాడంటే ఆ కవి యొక్క మనోభావాలన్నీ కూడా అందులో వ్యక్తీకృతమవుతూ ఉంటాయి గ్రంథకర్తల ప్రతిభకి కానివ్వండి గ్రంథ ప్రచారానికి కానివ్వండి గ్రంథ ఔన్నత్యమే సాధనం అవుతుంది అంతేకాని గ్రంథ సముదాయం మాత్రం కాదు గ్రంథాలలో ఇందాక చెప్పుకున్నట్టుగానే గ్రంథకర్త మనోభావాలన్నీ అందులో వ్యక్తమవుతాయి ఆ గ్రంథాలన్నీ విజ్ఞాన వ్యాపనకి అలాగే ప్రజాదరణకి నోచుకుంటాయి అంటే గ్రంథ మహత్వానికి చిరంజీవత్వమే ప్రమాణము అని చెప్పుకోవచ్చు కాశీఖండ ఈ కోవకు చెందినటువంటిది కాశీఖండ మహత్యాన్ని అభివర్ణించడమే ఈ కావ్యానికి మూలం అది స్కాంద పురాణం మూలం కాశీఖండానికి అంటే స్కాంత పురాణంలో ఉండేటువంటి అంశాలనే తీసుకున్నారా లేదా శ్రీనాథుడు ఏదైనా కల్పితం అంటే స్వయంగా కొన్ని అంశాలను అందులో చొప్పించారా ఏంటి ఏమేమి మీ అందులో ఉన్నాయి ప్రధానంగా ముందుగా చెప్పుకోదగ్గవి అసలు ఏదైనా సరే యథామూలకము అని మనం అనుకుంటాం కానీ కవి యొక్క ప్రతిభ అందులో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది ఆంధ్రీకరణ శ్రీనాథుడిది ప్రతిభావంతంగా సాగింది అది శిఖర శేఖరం కూడా అంటే కాశీఖండ ఆంధ్రీకరణను ప్రారంభిస్తూ శ్రీనాథుడు వివరించినది మనకి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు స్కంద పురాణ సంహితకు ఖండము లేబది అందులోన ఆనందవనానుభావ కథనంబున శ్రోతకు వక్తకు శుభానంద పరంపరావహము నైజగుణంబని కాశీఖండము ఆ కందు వెరింగి నేను సమకట్టితి కావ్యముగా వనర్పగాన్ కాశీలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ ఈ కావ్యంలో పొందుపరిచాడు శ్రీనాథుడు మూలం నుండి తీసుకున్నప్పటికీ కొన్ని యథామూలకములు కొన్ని స్వతంత్రించి చెప్పినవి కూడా ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఏకవికైనా రాసేటప్పుడే తన కావ్యాలు రాసేటప్పుడు స్వయం ప్రతిపత్తి ఉండాలి అప్పుడే కదా వారి యొక్క ప్రతిభ మరింతగా ద్విగుణీకృతం అవుతుంది అని అంటారు కదా అవును అలాగే మోక్షప్రదాత విశ్వేశ్వరుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి నూట ఎనిమిది తీర్థాలు ఇలాంటి అనేక అంశాలు కాశిక అమ్మవారి గురించి అన్నపూర్ణాదేవి గురించి వీటన్నిటి గురించి మనం వివరంగా వెళ్ళే ముందు ముందుగా వీటి గురించి మీ మాటలు అంటే కాశీఖండం ఏడు ఆశ్వాసాల కావ్యం కాశీఖండంలో తను నారదా గమనంతో ప్రారంభించాడు శ్రీనాథుడు ముందగా చెప్పుకున్నట్టుగా మూలంలో ఉన్నది తీసుకున్నాడు దాన్ని స్వతంత్రించి కల్పనలు కూడా చేశాడు కాశీలో ఈ నూట ఎనిమిది క్షేత్రాలని చెబుతూ ఇంకా అందులో కళావతి ఉపాఖ్యానం గుణనిధి కథ ఇంకా వింధ్య గర్వ అపహరణం అగస్త్యుని ఇష్టస్థల వియోగం వ్యాస నిష్కాసం మణికర్ణికా తీర్థ మహత్యం అలాగే తీర్థ మహత్యం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఇలా అనేకం అనేకమైనటువంటివి అంటే క్షేత్ర మహత్యాన్ని తీసుకొని మనిషి జీవన విధానానికి జీవి జన్మ సార్థకతకి ఎలా ఉపయోగపడుతుంది కాశీ కాశీ అంటేనే పుణ్యప్రదమైనది జన్మ సార్థకం అవుతుందని శ్రీనాథుడు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట అయితే మీరు మీరు అడిగిన దానికి ఏంటంటే కాశీఖండంలో మొట్టమొదట అగస్యుడు లోప ముద్రకి తీర్థయాత్ర విశేషాలని చెప్పటం ఉంది రెండవది అగస్యుడు స్వామి మలయక్షేత్రంలో కుమారస్వామిని దర్శించి కుమారస్వామి ద్వారా కాశీ విశేషాలను వింటాడు అది రెండవది ఇది గ్రంథం మొదట్లో ఉంది గ్రంథం చివరలో వ్యాసుడు కాశీ నుంచి విడిచిపెట్టడం వ్యాస నిష్కాసం కోపం వల్ల విడిచిపెట్టవలసి వచ్చింది అది గ్రంథం చివరలో ఉంటుంది అండి బాగుందండి అలాగే వీరలక్ష్మి గారు ఇందాక మీరు వింశ్య గర్వ అపహరణం అన్నారు అసలు పర్వతానికి అపహరణం ఏంటండి ఎలా ప్రస్తావించారు ఆ కథ అంతా వివరిస్తారండి ఇప్పుడు వింధ్య పర్వతం గర్వంతో అజాండము చెప్పలు రాలునట్లుగా ఆకాశానికి అంత ఎత్తు ఎదిగిపోయింది దానికి కారణం ఏమిటంటే నారదాగమనంతో ప్రారంభమైంది కదా కావ్యం శ్రీనాథుడు నారదుడు నర్మదా నదిలో స్నానం చేసి అక్కడ ఓంకారనాథుని సేవించినట్లుగా ఉంది మూలంలో అలా ఉంటే శ్రీనాథుడు ఇంకా విభూతి రేఖలు ధరించినట్లుగా రుద్రాక్షమాల ధరించినట్లుగా శ్రీనాథుడు దానికి కొన్ని అలంకారాలు అద్దాడనమాట అంటే ఇవన్నీ కూడా అవశ్య ఆచరణీయములే నారదుడు రేవా నదిలో స్నానం చేయడం రావడమే ఒక చక్క చక్కని వర్ణన శ్రీనాథుడి ఆంధ్రీకరణలు రేవాతరంగ సీకర సేవా హేవా కపాక శిశిర సముత్ప్రస్తావ పరికంప్యమాన జటావలియగుచు అతడు వింధ్యము అల్లన చేరెన్ అవటానికి ఇది చాలా చిన్న పద్యం ఈ పద్యంలో సమాస ఘటనము పద్య గమనం కెరటాల జల్లువలే సాగాయి రేవా నది అంటే నర్మదా నది నర్మదా నది జలాలను వీక్షించినంత మాత్రం చేతనే జన్మ సార్థకమవుతుందిట అక్కడి నుంచి ఈ నర్మదానది మహిమను వర్ణించటం పురాణ ఔచిత్యం త్రసరేణు పరిమాణ ధాతు ధూళిపాళి అనే పద్యంలో నారదుడు అతని శిష్యురాలు ప్రస్తుతం బాటసారులు నారదుడు వింధ్య పర్వతాన్ని చూశాడు అది నానా వృక్ష సమన్వితం కర్పూర కదళిక కాంతార పవనంబులు అనే పద్యంలో బాటసారుల శ్రమను పోగొట్టడంతో వింధ్య పర్వత వర్ణనని ప్రారంభించాడు ఇలా ఉన్నటువంటి ఈ వింజ్య పర్వతం దగ్గరికి వెళ్ళి మేరు పర్వతం దగ్గరికి కూడా వెళ్ళాడు ఆ మేరుపర్వతం వింజ్య పర్వతం కూడా స్వాగతించాయి నారదుడిని స్వాగతం పలికే అది గృహస్థు ప్రథమ కర్తవ్యం అతిథి మర్యాద చేయటం అనేది అది శ్రీనాథుడు సమాజానికి కావ్యం ద్వారా సందేశం ఇచ్చాడు మేరువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు నిందాస్ నిన్ను వింధ్య అంది అని మేరువు విని నిన్నుకున్నాడు వింజ పర్వతం దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడావో అలాగే మేరువు కూడా చెప్పాడు అన్నాడు అంటే నారదుని నారదుని యొక్క ఆశయం ఫలించింది నారదుడు కలహ బీజాన్ని నర్మగర్భంగా నాటాడు ప్రముఖ సమిధ ప్రథమ సమిధ కూడా అది పోని అక్కడితో ఆగాడా ఆగకుండా మీరిరువురు తుల్యులు మీది ఎవరి తారతమ్యం వారికే తెలుసు అన్నాడు దాంతో అక్కడ ఆజ్యధార కూడా పోసినట్లయింది నారదుడు ఏం చేసినా లోకోపకారం కోసమే లోక కళ్యాణం కోసమే ఆ వింధ్యుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తను చాలా ఆగ్రహించాడు నారదుడి ప్రయత్నం ఫలించింది అప్పుడు వింధ్య అనుకుంటున్నాడు తన మనస్సులో కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే వంటక నిందుని ఇతర వైభవముల్ పదివేలు మానసం బంటునే మానుషం బుగల ఎట్టి మనుష్యున కెట్టివానికి కంటకుడైన శాత్రవుడు తనంతటి వాడు ఒకడు కలిగిన తనతో సమానమైన శత్రువు ఉంటే ఇంత తపన ఉంటుంది అది అనేకసార్లు తనలో అనుకుంటున్నాడు శత్రువు చేత పరాభవింపబడిన వాడికి అభిమానమే ధనముగా కలిగిన వాడికి ఇలా ఉంటుంది అయితే శ్రీనాథుడు మానవ జీవితానికి ఆవశ్యకమైన వివేక విస్తరతను కూడా చూపించాడు వింజ పర్వతం ద్వారా అక్కడ ఆ పర్వతానికి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆ పర్వతం యొక్క గర్వాన్ని కూడా తగ్గించదలుచుకున్నారు మరి అందుకని మూలంలో ఉన్నది మనకి చూపించాడు మూలంలో ఉన్నది ఏమిటంటే జీవితం శాస్త్ర దిగ్ జీవితం జ్ఞాతి పరాజితస్య ఇది మూలంలో పద్యం ఆ శ్లోకానికి అనువాదం చేస్తూ జ్ఞాతి జయమందడేని జనుడు జనుడే అని ప్రశ్నిస్తూ శ్రీనాథుడు హెచ్చరిక మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంకా వింధ్యకు గర్వం పెరిగింది కోపం మిన్ను ముట్టింది దానితో ఈ ఆ కోపం ఇంద్రుడి మీదకి కూడా వెళ్ళింది కొంతవరకు ఆ ఇంద్రుడు తన వజ్రాయుధంతో మా రెక్కలను ఖండించాడు లేదంటేనా ఈ రెక్కలతో ఎగిరి మేరు పర్వతం మీద పడి పాతాళ లోకానికి నేను అణగ అని వింజ్యుడు అనుకుంటున్నాడు లోపల తాటి పండు అది మినట్లు అదు ముదునకాదే పాతాళమంటి కొనగా వేల్పులెల్లను విభ్రాంతి విఫలింప పాదములు మెట్టి నా దాయ పసిడి కొండ చూడండి వించ పర్వతానికి మేరు పర్వతానికి మధ్య వైరం పొడసూపింది ఇద్దరు అన్నమాట ఇరువురి గురించి ఇరువురికి తెలుసు ఈ అడసులోపల తాటిపండు మినట్లు అనేది ఒక మంచి లోకోక్తి ఇక్కడ శ్రీనాథుని స్వతంత్ర ఉక్తి ఇది పతాక స్థాయి అని చెప్పచ్చు వింధ్యుడు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోవడం వల్ల మొత్తం సూర్యరథ గమనం ఆగిపోయింది దానితో ఆ వేగంగా నడుస్తున్నటువంటి వాడని చాలా పెద్ద పెద్ద కెరటాలు అడ్డుకోవడం వల్ల ఆ వాడ ఆగిపోయి ఉరిగిపోయిందిట అది ఎంత చక్కగా వర్ణించాడు వర్ణించారు అది అంటే ఒక బొమ్మ వేయొచ్చు అనమాట శ్రీనాథుడి కవిత్వాన్ని చూసి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆగిపోయాయి ఆ సమయంలో జగత్ అంతా ఎక్కట్ల పాలయ్యింది ఆ జగత్తుని మన కళ్ళకు ప్రతిబింబింపచేశాడు శ్రీనాథుడి వారు కొన్ని దేశులు ఎండచే కుమిలిపోయే కొన్ని దేశులు యవము చేయే కొన్ని ఇరులచే దేశ కొన్ని ఇరుల ఎడచేత కూడబడి ఈ పద్యం ద్వారా లోకోపద్రవం తెలుస్తోంది అంతేకాదు శ్రీనాథుని ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం తెలుస్తోంది కవి భావన ఆసక్తి వ్యుత్పత్తి వికాసం కూడా మనకు అవగతమవుతున్నాయి అవుతున్నాయి ఈ వీటన్నింటికీ కూడా ఈ వర్ణన మణితర్పణంగా మనం చెప్పుకోవచ్చు పూచిన కారడవి పూ పొదరింటి చందాన అనే పద్యంలో నక్షత్రముల ఆకృతిని ఉనికిని కళ్లకు కట్టినట్లుగా చెప్పాడు ఈ వింధ్య అవరోధం వల్ల గ్రహమండలం నక్షత్ర మండలం గతులు తప్పైట ఎంత చక్కగా రచించాడో చూడండి శ్రీనాథుడు సరే ఈ అఖండమైనటువంటి ఈ ప్రళయాన్ని ఎవరు ఉపద్రవాన్ని తొలగించగలరు ఆపగలరు అని అనుకున్నారు అలా అనుకుంటున్నప్పుడు ఇద్దరు బ్రహ్మాది దేవతలందరూ అక్కడే ఉన్నారు అప్పుడు బ్రహ్మగారు చెప్తాడు అగస్యుని వల్ల మాత్రమే ఈ పని నెరవేరుతుంది ఆయన అనడమే తడవుగా వీళ్ళందరూ అగస్యుడు దగ్గరికి వెళ్ళారు అంటే ఇక్కడ మనకి తర్వాత కనిపించేది ఏంటంటే అగస్యుడు వాతాపే ఇతర రాక్షసులను మింగి అరాయించుకున్నవాడు అనే విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు కదా అక్కడ అవును అవును తను అనుకుంటాడు తన మనస్సులో అగస్యుడు అయితే కాశీ విశ్వేశ్వరుని అనుగ్రహం వల్ల కాశీ చుట్టుపక్కల ఐదు క్రోసుల మేర అంటే దాదాపు పది మైళ్ళు అనమాట ఇవాళ మన పరిభాషలో చెప్పుకోవాలంటే సుమారుగా పదకొండు కిలోమీటర్లు కావచ్చు అది కాశీ చుట్టుపక్కల అంత మేర ఈ ఉపద్రవం రాలేదు అగస్యుడి దగ్గరికి వెళ్ళారు అగస్యుని ఆశ్రమాన్ని సందర్శించారు అది వశిష్ఠుని ఆశ్రమంతో సమానంగా ఉందిట వైర జంతువుల విరోధాన్ని విడిచిపెట్టి కలిసి మెలిసి జీవిస్తున్నాయిట అలా ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే కుటుంబంలో ఏం ఉండాలి ఎవరికైనా సరే కుటుంబంలో ముందర కుటుంబినితో మనం కుశల ప్రశ్నలు వేయాలి అలాగే ఇక్కడ లోపాముద్ర దగ్గరకు వచ్చి అగస్యుడు సూర్యుడు నీవు చైతన్య లక్ష్మివి అని ఆవిడని పొగిడి అంబా కుశలంబే సాధ్వి అనామయంబే దేవి భద్రంబే అని ఆవిడని అడిగారు అనమాట చేశారు ఆయన అక్కడ చేశారు శ్రీనాథుడు అలా అడిగి సరే ఈ కుశల ప్రశ్నలు అయిన తర్వాత అగస్యుడు మీరు వచ్చిన కారణం ఏమిటి అని ఆగమన కారణం అడిగాడు వీళ్ళు చెప్పారు పైగా వీళ్ళందరూ కలిసి దేవగురువైన బృహస్పతితో చెప్పించారు అది ఒక చక్కని ఉచితజ్ఞత అది విన్నాడు విని వాళ్ళకి అభయమిచ్చి పంపించేశాడు తర్వాత భార్యతో చెప్పి బాధపడుతున్నాడు అగస్యుడు అంటే ఎక్కడైనా భార్యతో చెప్పుకుంటేనే బాధ తగ్గుతుందనమాట తగ్గుతుంది అది మనకి కావ్యం ద్వారా తెలుస్తోంది అక్కడ కమలలోచన అని సంబోధించి కమలలోచన మనుజుడొక్కటి తలం దైవమొక్కటి తల నిజంబు కాశీ కదలకు కాశీ పెద్ద కరుణ లేక నేను కదలకుండా ఉందామనుకున్నాను కానీ కాశీని విడిచిపెట్టవలసి వస్తోంది కాశీ వియోగం విధినియోగం అపరిహార్యం అది అగస్యుని స్వయంకృతాపరాధం కాదు ఆబోతులు కృమ్ములాడుకొను నడ నడుమ లేబయ్య గతియే అని వాపోయాడు అయినా కీర్తి ఒక్కటే ప్రకృష్టమైనది అదే పరమ ధ్యేయము అని భావించి కాశీ క్షేత్రాన్ని వెళ్ళడానికి ప్రయత్నించాడు ఇదంతా అగస్థి బాధ బాధ ఈ బాధని శ్రీనాథులు ఇతర కవిత్వం ద్వారా ఏదైనా ప్రయోగాల్లో కొత్తగా ఏదైనా చేశారటరా అన్ని శీస పద్యాల్లో పద్యాలు తేటగీతలు అన్ని పద్యాలు ఉన్నాయి అయితే కాశీ జడం కదండి ఆ జడం అగస్యుని పరంగా అజడంగా భాషించింది అది శ్రీనాథుని స్వతంత్రతలో ఉన్న గొప్పతనం ఓ వారణాసి కళ్యాణి నీతో సమానమైన తీర్థరాజములు లేవు కదా అని ఉచ్చై తను చేతులెత్తి రోధించాడు అక్కడ మనకి కాళిదాసు శాకుంతలంలో ఉంది అలా శ్రీనాథుని శేషపద్య ద్వయం ఉంది ఆ రెండు మూలంలో తీసుకుని రెండు స్వతంత్రించి కూడా రాశాడు అంటే శేషపద్య చతుష్టయం అనమాట ఇది పరమ కళ్యాణి ఓ భగీరథీ గంగ పోయి వత్తునమ్మ అమరేంద్రులార లోలార్క కేశవులార వనజ సంభవ పోయి వత్తునయ్య శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత వత్తునమ్మ శ్రీ పూర్ణ భద్ర పరిషద నాయకులార వటుక భైరవ పోయి వత్తున తీర్థ సంవాసులార కృతార్థులారా పాసుపతులార భాగ్య సంపన్నులార మందిరోద్యాన మందిరోధ్యాన మఠములార పోయి వత్తునే మీ కాశీపురము వెడలి స్వపర భేదాన్ని చూపించాడు అక్కడ శ్రీనాథుడు అంతవరకు కాశీ తనది ఇప్పుడు వెళ్ళిపోవలసి వస్తోంది మీ కాశీపురము అన్నాడు తరువాత అగస్్యుని వేదన అంతర్లీనమైన అభ్యర్థనని జాలిని కలిగిస్తుంది సంస్కృతంలో అగస్త్యుని ఇష్టస్థల వియోగం కరుణరస కల్లోలిని శ్రీనాథుని ఆంధ్రీకరణలో కరుణరస తరంగిణి అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకొక పద్యం చూద్దాం కలహంసి రారాధె కదలి నాతో గూడి నీవేల నుండి కదలిరా ననుగూడి నీవేల వత్తమ్మ నెమ్మి నుండి శ్రీ విశాలాక్షి విచ్చేయు నాతోగూడి నీవేల వత్తమ్మ నెమ్మి నుండి గూడి అంతర్గేహ ఏ తెమ్ము నీవేల వత్తమ్మ నిమ్మి నుండి రెండు ఓ పరివ్రాటులారా వత్సలత గల్గి మీరేలవత్తురయ్య పరమ నిర్భాగ్యుడైన నా సౌఖ్య ఈ ఒక్క చివరి ఉన్నటువంటి పాదంలోనే తెలుస్తోంది కాశీ సౌఖ్య జలరాశి అని మీరు ఎలా వస్తారు నేను పరమ నిర్భాగ్యుడిని చూడండి ఒక సంయమి వరుడు కాశీని విడిచిపెట్టడానికి ఎంత బాధపడుతున్నాడో అందరినీ తనతో రమ్మన్నాడు ఇక్కడ అగస్యుని దుఃఖం కరుణరస పోషణకు ఇవన్నీ కూడా చిహ్న పతాకములు అనొచ్చు ఇదంతా కూడా హృదయాలను పిండేస్తుందని చెప్పాలంటే ఇంకా అనుకుంటున్నాడు గత జన్మ దుష్కృతం నన్ను వెంటాడుతోంది అని దురితములెన్ని చేసి తిన తొల్లిటి జన్మమునందు కాశికాపురమున సర్ప జంతువులు భూరి విముక్తులు కొల్లలాడగా హరహర ఎత్తి చేతులిడి అశ్రులు కన్నుల వల్క ఇప్పుడు నే కరిని భయానతో ఇది పొకాలెద మిన్నులు వడ్డ చోటి కిం ఇందాక మీరు చెప్పారు వాతాపి ఇల్వలుడు అలాగే నౌషుడుని ఏ విధంగా స్పర్గం నుండి కిందకి గెంటేశాడు అనేది ఈ రెండు పద్యాల్లో ఈ చివరి రెండు లైన్లలో ఈ రెండు పాదాలలో శ్రీనాథు శ్రీనాథుల విషయాన్ని చెప్పించారు ఎల్లం రింగితి బాతాపి ఇల్వలులు ఇలను ఏల త్రోచితి దివి నుంచి ఓలినహుషు నా ప్రభావం కాదేరి కాశీ వెడలంగ దోష నిజానికి ఇది గత జన్మ దుష్కృతం పట్టి పీడిస్తోంది అని బాధపడి ఈ దుఃఖం ఈ బాధ ఇంక మళ్ళీ ఎప్పుడు చూస్తాను మళ్ళీ కాశీని చూసే యోగం లేదు అనుకుంటూ ఎన్నడూ చూతునో ఇంకొక్క మాటు ఏను ప్రకట కైవల్యంబు రాసి కాశీ ప్రకటింపబడిన కైవల్యం కాశీ అంటే ఎన్నడు చూతునో ఇంకొక్క మాట ఏను ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను మహిమాస్పదము ముక్తి మంటపంబు ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను విశ్వలోక విశ్వనాథు ఇలా ఇదంతా శేషపద్యం ఈ విధంగా కాశీని విడిచిపెట్టడానికి బాధపడ్డాడు బాధపడి ఈ దుఃఖం ఈ బాధ కాశీ క్షేత్రాన్ని విడిచిపెట్టే వరకే కాదు కొంత దూరం వెళ్లి మళ్ళీ బాధపడి వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి ఓ చెట్టు కింద విశ్రమించి మళ్ళీ వెనక్కి అంత అనుబంధం అనేది కాశీ క్షేత్రంతో ఉంది కాబట్టి విడిచి వెళ్ళవలసి వస్తోందని బాధపడ్డాడు అక్కడి నుంచి తను వింధ్య పర్వతం దాకా విస్తరిల్లింది వింధ్య పర్వతం దాకా వెళ్ళాడు ఈ బాధ అక్కడి దాకా వెళ్ళింది ఆ వింధ్యను సమీపించేసరికల్లా వింధ్య పర్వతం ఎదురొచ్చి స్వాగతించాడు నారదుడిని కూడా అలాగే స్వాగతించాడు ప్రసాద భావంపున నన్ను కృతార్థు చేయుము అని ప్రార్థించాడు వింధ్య వింధ్య యొక్క ప్రార్థన విని అమ్మయ్య నా పని చాలా వరకు సులభమైంది అనుకున్నాడు అగస్యుడు అనుకొని అనగా అంటే ఎంతటి వారినైనా ఒక పొగడత ఏ పనైనా చేయిస్తుంది ఓ పుణ్యాత్ముడా ఓ వింధ్యుడా నేను దక్షిణాపదంలో ఉన్న తీర్థయాత్రలు చూడాలనుకుంటున్నాను నేను ఏదో రకంగా ఏదో ఒక విధంగా నేను అధిరోహించగలను కానీ వయోవృద్ధురారు లోపాముద్ర ఈమె అధిరోహించలేదు కాబట్టి నువ్వు ధరిత్రిలో ఒదిగి ఉండు అన్నాడు మళ్ళీ నేను తిరిగి వచ్చేంత వరకు ఇలాగే ఉండు అని చెప్పాడనమాట అనగా నే దాక దాకా దరిత్రిలో ఒదిగి నీవు చేయు నా ఆ చేయకున్న ఎరిగెదవుగా కర్రజాడనే ఇప్పుడు ఇప్పటికీ వింధ్యుడు అక్కడి నుంచి చూస్తున్నాట కుంభ వస్తున్నాడేమోనని ఇలా ఒరిగి ఉన్నటువంటిది మళ్ళీ అలా చూసి కాదు అనుకుని మళ్ళీ ఇలాగే ఉన్నాట కళ్ళకు కట్టినట్లుగా శ్రీనాథుడు చెప్పాడు అయితే గర్వం పనికిరాదు అది ప్రధానంగా ఆయన ఆ విషయంలో చెప్పారు చేస్తుంది పైకి రానియదు రానియదు అనేది వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అపహరించే నిమిత్తం శ్రీనాథ కవి సార్వభౌముడు చెప్పాడు ఇక్కడ అలాగే పాపం ఆశ నిరాశలతో వెనుకకు ముందుకు కదులుతూ కుంభ సంభవుడే వస్తున్నాడేమో అనుకుని కాదనుకుని మళ్ళీ వంగి వింధ్యుడు ఇప్పటికే అలాగే చూస్తున్నాడు దక్షిణ దేశ యాత్ర కొనసాగించాడు అక్కడే ఉండిపోయాడు అగర్యుడు మళ్ళీ రాలేదు వింధ్య లేవలేదు అలాగే ఉండిపోయిందనమాట అది ఈ శ్రీనాథుడు సందేశం ఇచ్చాడు అంటే లోక కళ్యాణం కోసమే దేవరిషి చేసే కార్యాలన్నీ ఉంటాయి అయితే పరోపకారం కోసం అంటే ఈ జగత్తుని రక్షించడం కోసం అగర్యుడు తన ఇష్టమైనటువంటి కాశీని విడిచిపెట్టి విడిచిపెట్టినార్థానికి వెళ్ళవలసి వచ్చింది అలాగే వీరలక్ష్మి గారు మనకి ఇందులోనే ఈ కాశీఖండ కావ్యంలోనే కళావతి ఉపాఖ్యానం అనేది వినిపిస్తుంది కదా అసలు కళావతి ఎవరు ఏమని ఎలా ప్రస్తావించారు శ్రీనాథుడు వారు కాశీఖండంలో అనేక ఉపాఖ్యానాలు ఉన్నాయి అందులో కళావతి ఉపాఖ్యానం కూడా చాలా మగుటాయమానది అయిన చెప్పుకోవచ్చు ఎందుకంటే హరిశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు ప్రియంవద అనే భార్యతో జీవిస్తున్నాడు వాళ్ళకి సుశీల అనే ఒక కుమార్తె పుట్టింది మెరుపు తీగ వంటి అందమామిడిది అది చూసి విద్యాధరుడు అనేటువంటి గంధర్వుడు ఈవిడ యొక్క లోకోత్తర సౌందర్యాన్ని చూసి వివాహం చేసుకోవాలనుకుని నిద్రపోతూ ఉంటే శయ్యతో పాటుగా ఆవిడికి నిద్రాభంగం కాకుండా తీసుకెళ్ళిపోతాడు అలా తీసుకెళ్ళిపోతే అది చూసి విద్యున్మాలి అనే రాక్షసుడు ముష్టి యుద్ధం చేస్తాడు ఆ ముష్టి యుద్ధంలో ఇద్దరూ మరణిస్తారు గంధర్వుడు రాక్షసుడు కూడా అప్పుడు ఈవిడ వాళ్ళని స్పృశిస్తుంది తనకి రాక్షసత్వం పోయి స్వర్గానికి చేరుకుంటాడు విద్యున్మాలి అనే రాక్షసుడు విద్యాధరుడు తన విద్యాధరుడుతో అక్కడ చుట్టూ ఉన్నటువంటి కట్టెలను తెచ్చుకొని తన భర్తగా భావించి సహగమనం చేసింది కళావతి అలా సహగమనం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ మరు జన్మలో మలయకేతు మహారాజుగాను కళావతిగాను జన్మించారు వాళ్ళకి ముగ్గురు మగపిల్లలు జన్మించారు వీళ్ళు ఈవిడ పూర్వజన్మ స్మృతి వల్ల కాశీలో ఉండేటువంటివి ఆ జ్ఞానవాపికా తీర్థం వాటి అన్నింటి గురించి చెబుతూ ఉంటుంది అప్పుడు మలయకేత మహారాజు దేవుటో చూద్దామని చెప్పి రాజ్యాన్ని పుత్రులకు అప్పగించి ఆవిడతో కలిసి కాశీ వచ్చి ఆ జ్ఞానపాపికా తీర్థంలో నివాసం ఉన్నాడు అంటే అసలు ఈ కళావతి ఉపాఖ్యానంలోనూ కాశీని గురించి కూడా దేశ పటములను వేయడం ఎలాగా అనేది పూర్వం వాడుకలో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది అంటే కాశీ ధనస్స ఆకారంలో ఉందని గంగా నది ఆ ధనస్సుకు బిగించిన నారి ఆ బిగించిన నారి అలా బిగించినప్పుడు విల్లు అర్థవలయాకారంగా వస్తుంది కదా అలా ఉన్నట్టు ఆ దక్షిణ కోణం లోలార్కుడు ఆ ధనస్సుకి ఉత్తర కోణం ఆది కేశవుడు ఆ వింటిలో సంధానించిన బాణం ధర్మం అలాగే ఆ బాణానికి లక్ష్యం పాపపుంజం విలుకాడు ఎవరండి మరి ఆయనే కదా ఇలా మొత్తం ఆ ఉపాఖ్యానంలో ఉంటాయి అయితే మనకి కళావతి ఉపాఖ్యానం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే అంత శుద్ధి ఉండాలి అప్పుడే కాశీలో నివసించే యోగం కలుగుతుంది ఆత్మ సంశుద్ధి ద్వారా సదాచారం వల్ల కాశీ నివాస భాగ్యం కలుగుతుంది అంటే గృహస్థుకు శౌచ విధి అత్యంత ఆవశ్యకమని కళావతి ఉపాఖ్యానం ద్వారా మనకి తెలుస్తోంది అలాగే వీరలక్ష్మి గారు మనం గుణనిధి కథ మనందరికీ తెలుసు అసలు ఒక రకంగా చెప్పాలంటే గుణనిధి కథ ఈనాటి యువతకు ఎంతో ఒక తప్పనిసరిగా తెలుసుకోవాలి ఉపయోగకరం గుణనిధి కథ ద్వారా శ్రీనాథులు వారు ఏమని చెప్పడం జరిగింది అందులో ఉన్నటువంటి ఆ పద్యాల సారం ఎంతో ప్రాముఖ్యమైనది కథ గుణనిధి కథ అవును అసలు కాశీఖండంలోనే అత్యుత్తమ ఉపాఖ్యానంగా విరాజిల్లింది గుణనిధి కథ యజ్ఞదత్తుడు సోమిదమ్మ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు లేక లేక కలిగిన సంతానం గుణనిధి అయితే ఆ లేక లేక కలిగిన సంతానం అవడం వల్ల పరోక్షంగా యజ్ఞదత్తుడు గారాభం చేశాడు ప్రత్యక్షంగా సోమిదమ్మ కూడా గారాభం చేసింది గారాభం వల్ల పిల్లలు చెడిపోతారు అని గుణనిధి ఉపాఖ్యానం ద్వారా శ్రీనాథుడు ఆనాడే చెప్పాడు అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లల్ని పట్టించుకోవాలి విద్య నేర్చే వయస్సులో మనం చాలా కఠినంగా వ్యవహరించాలి ఇవాళ సమాజానికి అది చాలా ఉపయోగకారి అది తెలుసుకోవాలి వాళ్ళ సమాజం అది స్నానము చేశాడా అంటే చేశాడని మరి అగ్నిహోత్రం చేశాడా అంటే చేశాడని ఆవిడ అబద్ధమాడింది అలా ఆడితే స్నానం వార్చను వార్చెను సంధ్య నిర్ వనరించననుచు ఉవిధ మొరుగు ఉవిధ మొరుగు అనేది శ్రీనాథుని స్వతంత్ర కల్పన అంటే ఏంటంటారు ఉవిధ మొరగు అంటే కానక కన్న సంతానం లేక లేక కలిగిన బిడ్డ అందువల్ల తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చింది తల్లి అంచేత ఆ ఉవిధ మరగు అనేది శ్రీనాథుడు చాలా చక్కని కల్పన చేశాడు అక్కడ ఆవిడ అన్ని అసత్యాలే చెప్పింది యజ్ఞదత్తుడితో చివరికి శ్రీనాథుడు స్వతంత్రించి ఒక పద్యం రాస్తాడు అక్కడ అన్న అని సంబోధించి నాయన నువ్వు చేసేటువంటి ఈ దుష్కార్యాలన్నీ నీ తండ్రికి తెలిస్తే నిత్యాగ్నిహోత్రి బాధపడతాడు మన పూర్వీకులందరూ శ్రోత్రియులు పైగా మీ తండ్రికి తెలిస్తే నన్ను చంపేస్తాడురా అని చెప్పింది తల్లి మరణిస్తుందనైనా తన ప్రవర్తన మార్చుకుంటాడని ఈ తల్లి తపన నీ భార్య యవ్వనవతి రూపవతి శీలవతి ఆమెను సమాధరించు అని చెప్పింది అయినా సరే ఎక్కడ నీతులన్నీ కూడా వృధా అయిపోయాయి అక్కడ నీతి వాక్యాలు వృధా అయిపోవడమే కాకుండా సుగుణ నిధి దుర్గుణ నిధిగా మారాడు ఒక రోజున యజ్ఞదత్తుడు రాజుగారి అక్కడ నుంచి రాజు కొలువు కూటమి నుంచి వచ్చేస్తూ మార్గమధ్యంలో ఒక జోదగాడి వ్రేలికి ఉంగరాన్ని చూశాడు యజ్ఞదత్తుని యొక్క నైష్ఠిత కథకు మెచ్చి రాజు ఇచ్చినటువంటి అంగుళీయకం అది నవరత్నఖితమైన అంగుళీయకం దాన్ని నీ వేలికి ఎలా వచ్చింది ఇది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని అడిగాడు పోయి నీ కొడుకునడుగు అని ఏకవచనంలో చెప్పాడు అంతేకాదు అక్షధూర్తులలో గుణనిధి అంత అక్షధూర్తుడు లేడని చెప్పాడు కోపము లజ్జ బాధ అన్నీ ఒకేసారి మనస్సుని పట్టి పీడించేశాయి యజ్ఞదత్తుడికి చాలా వేగంగా ఇంటికి వచ్చాడు వచ్చి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సోమిదమ్మ ఏమి చేయుచున్నదానవు ఇటు రమ్ము నీ కొడుకు ఎక్కడకు పోయే పోవుగాకేమి అని అడిగాడు అంటే బాచ్య రూపమైన శాసనం ప్రభు సమ్మితం వ్యంగ్య రూపమైన సూచనం కాంతా సమితం యజ్ఞదత్తుడు అంగుళీయకం అడిగాడు అది లేదని ఆయనకి తెలుసు సోమిదమ్మకు కూడా తెలుసు పైగా ఆ అంగుళీయకం ఎక్కడో దాచాను గుర్తు రావటం లేదు మీరు అగ్నిహోత్రాది విధులు చెయ్యండి అని చెప్పింది ఆ అంగుళీయకాన్ని ఏ విధంగా తీసుకుందో కూడా చెప్తున్నాడు అక్కడ అంగోద్వర్తన వేళ నీవు దరహా సంకూరముల్లో ప్రాంతములంది ఒక సయ్యాటంబు కల్పించి నా ఆ అంగుళ్యా బిప్పుడే శృంగారింపని చేత పానకు ఇప్పుడే నేను నా వ్రేలికి ధరించాలి నా చేతికి పావకుడు అంటే అగ్ని అగ్నికి హవిర్ధానం చేయడానికి అంగుళీయకాన్ని ధరించడానికి సంబంధం లేదు కానీ శ్రీనాసుని ఆంధ్రీకరణలో కల్పనలో అద్వితీయమైన బాంధవ్యం ఏర్పడింది యజ్ఞదత్తుని మాటలకు సోమిదమ్మ భయపడింది సరే ఇంకా తెలుసు కదా అవునే సత్పుత్ర జనయిత్రి అవునే సాత్వి అవునే సూనృత భాషిణి నువ్వెప్పుడూ సత్యమే మాట్లాడతావు అని ఈటల వంటి మాటలతో అడిగి వేదాధ్యయనం చేయకుండా చేశాడని ఎందుకు చెప్పావు నువ్వు అని కళ్ళలాడంగ ఫలమేమి కలిగే నీకు మాటి మాటికి నేను నీ మాట నమ్మి అరసి రక్షింపనేరక అనుగు కొడుకు భ్రష్టు చేసి ఏమి చెప్పంగగలదు యజ్ఞదత్తుని గుడ్డి నమ్మకమే దీనికి కారణం గుణ గుణనిధి భ్రష్టమైపోవడానికి తనంతట తాను ఒప్పుకున్నాడు యజ్ఞదత్తుడు ఈ విషయాన్ని సరే మొత్తానికి నీవు మాత్రం నీ కొడుకునే కాకుండా నా కుటుంబాన్ని కూడా పాడు చేసావు నా ఇంటిని బా బా నన్ను బాధ పెట్టావు నా ఇంటిని పాడు చేసావు నిర్భాగ్యురాలా అని తిలోతకాలిచ్చాడు మన కథానాయకుడు దూరం నుంచే చూశాడు ఇదంతా అప్పుడు అర్థమైంది మాతృ హృదయం అంటే ఏమిటి అనేది ఆకలితో ఉన్నాడు అరుణ గభస్తి బింబము ఉదయాత్రిం పడతే గిన్నెలో పెరుగును వంటకందు వడపింది ఎలుంకుడు నిర్భర కరుణాధురీణయ ప్రాణము ప్రాణము తల్లియున్నదే తనను తాను ప్రశ్నించుకున్నాడు హర హర ఎవ్వరింక కడుప రసి పెట్టెదర్రు ఈప్ సమాధానం కూడా తనే చెప్పుకున్నాడు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము అని శ్రీనాథుని అభివర్ణనం అంటే ఎక్కడైనా సరే సందర్భానుసారంగా ప్రజలకు సందేశం ఇవ్వడం అది కూడా పదాలతో అనుసంధానించడం శ్రీనాథుని రచన వైదగ్యం సరే గుణనిధి అరణ్యాలు పట్టి వెళ్ళాడు కాశీక్షేత్రం చేరుకున్నాడు అక్కడ ఒక చోట శివరాత్రి ఆ రోజు ఉపవసించాడు అదంతా కూడా అనుకోకుండా జరిగినదే అయినప్పటికీ యాదృచ్ఛికమే అయినప్పటికీ తను అక్కడ ఉన్నటువంటి పదార్థాలను చూసి జాగరణ చేసి అవి తినాలనుకుని వాటిని తీసుకొని వెడుతూ ఉంటే ఒక అతని కాలు త్రొక్కడం వెంటనే ఇతను దొంగ అనుకుని మోదారు ఆ దెబ్బలకి తను మరణించాడు ఇలా శ్రీనాథుడిది శ్రీనాథుడు కైవల్యం ప్రాప్తించింది అంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఈ ఉపాఖ్యానం ద్వారా భార్యాభర్తలిద్దరూ పిల్లల్ని పట్టించుకోవాలని అతి గారాభం పనికిరాదని విద్య నేర్చుకునే వయస్సులో కఠినంగా వ్యవహరించాలి నేటి సమాజం పూర్తిగా తెలుసుకోవాలి ముఖ్యంగా విషయం అని ఈ ఉపాఖ్యానం ద్వారా మనకి తెలుస్తోంది చాలా బాగుందండి గుణనిధి కథ గురించి అట్లాగే ఇక్కడ చూస్తే కనుక అసలు వ్యాసుడు కాశీని విడిచి ఎందుకు వెళ్ళిపోయారంటారు దీని గురించి శ్రీనాథుల వారు ఏమని ప్రస్తావించారు ఇది పురాణంలో ఉన్న అంశాన్ని తీసుకున్నారా లేదా మళ్ళీ ఇక్కడ శ్రీనాథుల వారు ఏదైనా కల్పితం చేశారా అంటే కొన్ని యథామూలకములు ఉన్నాయి కొన్ని కల్పనలు కూడా ఉన్నాయి ఆంధ్రీకరణలో ఉన్న వైవిధ్యమే అది అది శ్రీనాథుని ఆంధ్రీకరణ వైవిధ్యం వ్యాసుడు ఒకరోజు భిక్ష దొరకలేదు అని వ్యాసుడికి మూలంలో ఉంది అయితే వ్యాసుడు ఎటువంటి వాడు అఖండమైన వేద రాశిని విభజించి వేద వ్యాసుడయ్యాడు పైగా మహాభారత సంహితాభ్యాసుడు మహాభారతాన్ని రాశాడు అది పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించింది ఆయన అష్టాదశ పురాణకర్త పురాణకర్త కూడా ఆది పురాణకర్త కూడా అటువంటి వేదవ్యాసుడు ఒక్కరోజు భిక్ష దొరకలేదని కాశీని శపించాలనుకోవడం అనుచితమని భావించాడేమో శ్రీనాథుడు తన ఆంధ్రీకరణలో ఏడు రోజులు ఏడు రోజులు భిక్ష దొరకలేదన్నాడు పైగా తనతో పాటు తన శిష్యులకు భిక్ష దొరకలేదని రాశాడు అంటే స్కాంద పురాణంలో ఒక రోజు మాత్రమే దొరకలేదు అని ఉంది కానీ శ్రీనాథుల వారు ఏడు రోజులు దొరకలేదు శిష్యులకు కూడా దొరక శిష్యులకు దొరకలేదు కాబట్టి బాధపడ్డాడు అందువల్ల కాశీని శపించాలనుకున్నాడు అని శ్రీనాథుడు ఉదాత్తతగా పాత్రని చిత్రీకరించాడు అనిపించింది అయితే అఖండమైన వేద రాశిని విభజించిన వేదవ్యాసుడు కేవలం భిక్ష దొరకలేదని కోపంతో కాశీని శపించాలనుకున్నాడు భాగ్యహీనకు ధనము వలె ఎన్నిసార్లు వెళ్ళినా భిక్ష దొరకలేదు అక్కడ ఆంధ్రీకరణలో సహజమానవ సమాజం ప్రతిబింబిస్తోంది వండుచున్నరమనే ఒక వనజ నేత్ర తిరిగి రమ్మని ఒక్క లేడి దేవ కార్యంబు నేడని తెరవయోర్తూ తిరువదు వనిత యొక్కతే ఈ నారీమణులు ఒకరిని మించిన వారు ఒకరు కానీ ఈ వక్రోక్తి వైభవం మాత్రం ఈనాటికి నారీమణులకు జన్మహక్కై నిలిచింది వేద వ్యాసుడు బాధపడుతూ ఈ రోజైనా మీకు భిక్ష దొరికిందా అని శిష్యులను అడుగుతాడు వాడవాడల ఈ పెద్ద వల్లకాట అంటాడు కోపంతో చెప్పినప్పటికీ సహజమైన ధోరణే అయినప్పటికీ ఇది యథార్థమే కదండి మరి అంతే కదా అంటే కాశీ శివనివాసం అది మహాశ్మశానం దానికి పర్యాయపాదమే వల్లకాడు అనేది ఇది ప్రకరణోచితంగా ప్రయుక్తమై ఉంది శిష్యులకైనా భిక్ష లభిస్తే చాలనుకున్నాడు ఏ మత్స్యకంటియు ఏ పుణ్యాంగనయు భిక్ష పెట్టలేదు వ్యాసుని పాత్రను శ్రీనాథుడు స్వతంత్రించి ఉదాత్తంగా చిత్రీకరించాడు బాధరాయణుని చిత్తము ఏ పాటిదో తెలుసుకుందామని కాశీ విశ్వేశ్వరుడు పరీక్షించాలనుకున్నాడు ఆ విషయమే విశాలాక్షికి అన్నపూర్ణకి చెప్పాడు ఆ పరీక్షకు వ్యాసుడు నిలబడలేకపోయాడు అని తెలిసిందంతే మనకి తెలిసింది అంటే ఆ విధంగా ఉదాత్తంగా తీర్చిదిద్దాడు కాశీ అంటే విద్యాధనం కాశీ అంటే లక్ష్మీ నిలయం కాశీ అంటే ముక్తి క్షేత్రం కాశీ వేదమయమైనది ఆయన భిక్ష లభించలేదు అందువల్ల కాశీ క్షేత్రాన్ని అక్కడ ఉన్న గృహిణీమణులను ఆయన శపించాలనుకున్నాడు ఆ భిక్షా పాత్రను నటనడిమే వీధిలో పడేసి మా భూత్రై పురుషీ విద్య మా భూత్రై పురుషంధనం మా భూత్రై పురుషీ ముక్తి కాసీ ఇది మూలల్లో ఉంది దీన్ని శ్రీనాథుడు స్వ స్వతంత్రంగా ఆంధ్రీకరిస్తూ అంటే యథామూలకమే అయినా స్వతంత్రతగా భాషించింది ధనము లేకుండద్దరు మూడు తరములందు విద్యయును మూడు తరముల వెడలవలయు మూడు తరముల చెడుగా మోక్షలక్ష్మి పంచజనులకు కాశికా పట్టణమున అప్పుడు అలా చెప్పిద్దాము అనుకునే సరికి అలా చెప్పించనివల పార్వతీదేవి మామూలు స్త్రీ రూపంలో వచ్చింది ఆవిడ యొక్క రూపం నడివయస్సులో ఉందిట రత్నాభరణాలు వేసుకుంది బియ్యము నువ్వులు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట జుట్టు జుట్టు శ్రీనాథుడు అత్యద్భుతంగా ఆ రూపాన్ని మన కళ్ళ ముందు కనిపింపజేశాడు కనిపింపజేసి చెయ్యి ఊపి పిలుస్తోంది ఈ రత్నాభరణాలు గల్లు గల్లు అంటూ ఉంటే వేద పురాణ శాస్త్ర పదవీ అయిన పెద్ద కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూడ శక్తి మశక్తి ఇటు రమ్మని పిల్చే హస్త సంయాదర రత్న ఖచితాభరణం గల్లు గల్లన పరమ రమణీయమైన పార్వతి వర్ణనం ఇందులో చేశాడు శ్రీనాథుడు వేద పురాణ శాస్త్ర పదవి నదవి యసి అయిన పెద్ద ముత్తైదువ అనడం అది అపూర్వ మనోజ్ఞం మళ్ళీ దానికే నగర హాటక పీఠ వెంటనే వివరణం కూడా చెప్పాడు ఎవరినైనా సరే పిలిచి భోజనం పెట్టిన తర్వాత నోరారా మాట్లాడాలి అప్పుడే అతిథి మర్యాద పూర్తయినట్లు వచ్చిన అతిథులు అందుకుంటారు అదే ఇక్కడ వ్యాసుడిని కేకేసి భోజనం పెట్టి కడుపు నిండా భోజనం చేసిన తరువాత అంటోంది ఆవిడ వేద స్వరూపమే కాసి వేదం అపరుష అపౌరుషేయమైనది కాశీని ఎలా చేపించాలనుకున్నావు నీ వేమన్నం జల్లు అని కదా నీ ఉద్దేశ్యం అయినా ఒక్కరోజు నువ్వు భోజనం లేదని భిక్ష లేదని కాశీని శపించాలనుకున్నావు నువ్వు సంయమివరుడివా నువ్వు ఋషివి ఎలా అయ్యావు ఏ విధంగా వేదాలు వేదాన్ని విభజించావు ఏ విధంగా పురాణాలు రాసావని చీవాట్లు పెట్టింది అలా పెట్టి తర్వాత కోథము క్రోధం అనేది నిర్మల బోధములకు ఫలము కాదని చెప్పింది కోపం రావడానికి ఒక చిన్న విషయం చాలు అదే శాంతికి అయితే ఎంతైనా సరిపోదు కాబట్టి కాశీ క్షేత్రం వంటి మహాతీర్థ ప్రదేశంలో నివసించడానికి క్రోధం ఉన్న వాళ్ళకి అర్హత లేదు అని నిష్కర్షగా చెప్పేసింది అంటే ఒక పక్కన అక్కడ నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటూనే అంత క్రోధం కోపం అనేది ఉండకూడదు అనే విషయాన్ని కూడా శ్రీనాథులు వారు చక్కగా తెలియజేసారు తెలియజేశారు అక్కడ ఓ మునీశ్వర వినవయ్య ఉన్న ఊరు కన్న ఒక్క రూపన్న రీతి అటు విశేషించి శివుని అర్థాంగ లక్ష్మి కాశీ ఇవీటి మీద ఆగ్రహము తగునే కాశీలో ఉండాలని ఎందరో పరితపిస్తారు కాశీలో ఉండే అదృష్టాన్ని నువ్వు కోల్పోతున్నావు ఎందుకంటే ఉన్న ఊరు కన్నతల్లి ఒకటే అని శివుని అర్థాంగ లక్ష్మి కాశీని నువ్వు వివర నువ్వు శపించాలనుకున్నావు కాబట్టి కాశీ నుంచి నిష్క్రమించమని పంపించేశారు సరే ఆయన ఎంతో బాధపడుతూ నైమిశారణ్యం వెళ్ళాడు శిష్యులతో పాటు కదా క్రోధం పనికి రాదనే ఈ ఉపాఖ్యానం కూడా చెబుతోంది వ్యాస నిష్కాసం ద్వారా అండి అట్లాగే ఇక్కడ చూస్తే కనుక శ్రీనాథుని యొక్క ఉదాత్తత కనిపిస్తుంది అలాగే ఒక ఉచితజ్ఞత కనిపిస్తుంది ఇవన్నీ అసలు ఊహాతీతాలే అంటారా ఏంటంటారు అంటే శ్రీనాథుని కాశీఖండ ఆంధ్రీకరణం మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కేవలం యథామూలకం మాత్రమే కాదు పరమ స్వతంత్రత కూడా ఉంది అని తన చతుర కావ్యోక్తితో రాజులను మందలిస్తూ హితవు తెలుపుతూ వారి ఆస్థానాలలో సత్కారాలను పొంది వారి ఆశ్రయంలో విద్యాధికారి పదవితో పాటు భాండాగారాన్ని కూడా ఉపయోగించుకున్నాడు అమూల్య ఆంధ్ర సాహిత్యాన్ని సృష్టించి భావితరాలకు అందించాడు శ్రీనాథుని శాస్త్రజ్ఞత లోకజ్ఞత అలాగే జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం చిత్రకళ ఉచితజ్ఞత ఉదాత్తత ఇవన్నీ కూడా ఊహాతీతములే అని చెప్పుకోవచ్చండి బాగుందండి అలాగే వీరలక్ష్మి గారు శ్రీనాథుల వారి గురించి మనం చెప్పుకోవాలంటే ఆయనకి శృంగార నైషధం ఒక నేత్రమైతే మరో నేత్రం కాశీఖండం అని అంటారు ఎంతో అద్భుతమైనటువంటి విశేషాల సమాహారం కాశీ ఖండంలో ఉన్నాయి మనకి కాశీ పట్టణ విశేషాలను అందులో ఉన్నటువంటి అనేక ఘాట్లు ముఖ్యంగా మణికణికా ఘాట్ గురించి ఆ మణికణికా ఘాట్ని ఎంతో వివరంగా తెలియజేశారు దాని గురించి ఎందుకంటే దేవతలు మధ్యాహ్న సమయంలో వచ్చి అక్కడ తప్పనిసరిగా స్నానం చేసి ఉంటా స్నానం చేస్తానని ప్రతీతి ఈ విషయాలన్నింటినీ ఆ సారాన్ని వివరించారు కదా దాని గురించి మీరేమంటారు అంటే మణికర్ణిక ఘట్టం చాలా ఘట్టాలు ఉన్నాయి హరిశ్చంద్ర ఘాట్ అని కేదారేశ్వర ఘట్ట అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గంగా నదిలో పెడుతూ సాయంకాలం హారతి ఇవ్వటం గంగకి అవన్నీ చూస్తూ ఉంటాం జ్ఞానవాపికా తీర్థం అది మాత్రం చాలా ముఖ్యమైనది అక్కడే ఉండడం వల్ల ఈ కళావతి జ్ఞానవాపికా తీర్థం గురించే పదే పదే చెప్పింది చివరికి మలైకేతు మహారాజు కళావతి కూడా అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగించారన్నమాట ఇంకా కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాడు తను గంపంత కన్నులతో చూస్తాడనమాట అంటే తను ఈ కాశీ చూడండి వింధ్య అవరోధం వల్ల కాశీ చుట్టుపక్కల ఏ విధమైనటువంటి ఉపద్రవం కలగలేదు దాదాపు పదకొండు కిలోమీటర్ల వరకు పది కి పది మైళ్ళ వరకు ఐదు క్రోసుల మేర మూలంలోనూ అలాగే ఉంది శ్రీనాథుడు కూడా అదే రాశాడు అది కాశీ క్షేత్రంలో ఉండేటువంటివి ఒక్కొక్క క్షేత్రం గురించి ఒక్కొక్క గంట చెప్పుకున్నా మనకి సమయం సరిపోదండి అంత అద్భుతంగా ఆయన కాశీ రాశాడు అలాగే ఆంధ్ర భాష నైషదాబ్జ భవుని అని హరవిలాసంలో చెప్పుకున్నారు కదా అలానే కాశీ ఖండాన్ని అయహపిండం అంటారు అయహపిండం అంటే ఏంటండి చాలామంది వేరే రకరకాల అర్థాలు తీస్తారు కానీ ఈయన అలా ఎందుకు చెప్పుకున్నారు ఆ పేరు ఎలా వచ్చింది కాశీఖండం అయహపిండం అనే ఆభాణకం ఏర్పడింది కాశీఖండం వల్ల కావ్యానందం కంటే విజ్ఞానమే ఎక్కువ కలుగుతోంది కాబట్టి కాశీఖండం అయక్పిండం అనే పేరు వచ్చింది ఈ కాశీఖండంలోనే వాల్మీకి భవభూతి మయూరుడు మొదలైన సంస్కృత కవుల గ్రంథాల నుండి శ్రీనాథుడు అనేక వర్ణనలను ఆంధ్రీకరించాడు ఉద్భట వివాద ప్రౌఢియందు గౌడ డిండమ భట్టు కంచు డక్కను పగులగొట్టించి సార్వభౌమ బిరుదును పొందాడు అలాగే కనకాభిషేకం పొందడం కూడా ఈయన యొక్క ఆ బహుశాస్త్ర పాండితి ప్రకర్షకు నిదర్శనం నిదర్శనం చాలా చోట్ల అది వ్యక్తం అవుతూ ఉంటుంది అనమాట ఇది అంటే కాశీఖండం పిండం అనేది పిండం అంటే ఒక ఇనుప ముద్ద ఇనుము యొక్క ముడి ఖనిజము ఈ ముడి ఖనిజం నుండి అనేక విధాలైన వస్తువులు పనిముట్లు ఏర్పడతాయి అవి ఎలా తయారవుతాయో అలాగే కాశీఖండం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని ఈ ఉక్తి యొక్క ఉద్దేశ్యం కాశీఖండం అయండం సామాన్యులకు అర్థం కానివి చాలా ఉన్నాయి అలాగే బ్రహ్మ నాడీ పదమాన విజయం అంటే నాడీ శాస్త్రం శాస్త్రం సాముద్రిక శాస్త్రం వీటన్నింటి యొక్క చర్చ ఉంది మూలంలో లేని వివిధ రీతుల వర్ణనలు నిరుపమాన రచన నైపుణ్యం ఉన్నాయి అనే ఈ అనేక అంశాల వల్ల కాశీఖండం అయహ్పిండం అయ్యింది అడసు లోపల తాటిపండు అదిమినట్లు అనేటువంటి ఒక లోకోక్తి ఇటువంటి అనేక లోకోక్తులు ఉన్నాయి శయ్యా సౌభాగ్యంతో శబ్దార్థ గం శబ్దార్థ గంభీరంతో నిరుపమాన వర్ణన చాతుర్యంతో పాత్ర చిత్రణను మన ప్రవృత్తులను ప్రదర్శించి రసవత్తర ప్రబంధంగా కాశీఖండాన్ని శ్రీనాథుడు తీర్చిదిద్దాడు అందువల్ల కాశీఖండం అయ్య పిండం అనే భుక్తి వచ్చే ఏర్పడింది అలాగే కాశీఖండం భీమఖండం కూడా వారే రాశారు రెండు ఒక జంట కావ్యాలు అని కూడా అంటారు అలాగే ఈ రెట్టిట్లోనూ వ్యాసుల వారు అగస్త్య మహాముని వీరి యొక్క ప్రస్తావన ఉంది ఇద్దరికి స్నేహ సంబంధం ఉంది అంటారు అసలు ఈ స్నేహ సంబంధం ఈ తరానికి చాలా అవసరం అని కూడా అంటారు దీని గురించి మీరేమంటారు అవును అనేన ఇది స్నేహం స్నేహం అంటే నూనె జిడ్డును విడిచిపెట్టకుండా ఉంటుంది అది స్నేహం అంటే కాశీలోనే జీవితం అంతా గడపాలనుకున్నాడు అగస్యుడు కానీ ఆ కాశీలో ఉండే యోగ్యతని దాన్ని కోల్పోయాడు కోపం వల్ల వ్యాసుడు తర్వాత అంటే భీమఖండం ఎలా ఉంటుందంటే ఈయన నైమిశారణ్యం వెళ్ళినట్లుగా ఆయన దక్షిణాపదంలో ఉండిపోయినట్లుగా కాశీఖండంలో ఉంది భీమఖండంలో ఏమిటంటే అక్కడ భీమఖండంలో మళ్ళీ అక్కడ అగస్యుడిని చూడడం నా మల్లెపొదలు ఎలా ఉన్నాయి అవి ఎలా పెరిగాయి మా లోపాముద్ర పెంచింది అని అలాగే అక్కడ ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడని ఆ విశేషాలన్నీ అగస్యుడు అడుగుతూ ఉంటాడనమాట అవన్నీ కూడా మళ్ళీ భీమఖండంలో వస్తాయి బాగుంది భమిడి కమలాదేవి గురించి నాదయోగ వైభవం అనే నాటకం రాశారండి భమిడి భమిడి కమలాదేవి గారు అది సాహిత్య రూపకం ఆవిడ ఢిల్లీ ఏపీ భవన్లో అలాగే వైజాగ్ కళాభారతిలో కూడా ప్రదర్శింపజేశారు మహిళలే పురుష పాత్రలను ధరించి వాగ్గేయకారులుగా మేము వాటిని అభినయి అభినయించామన్నమాట అది ఆ నాటకంలో నేను పాల్గొన్నాను ఆ తరువాత కొన్ని ఆ వేదికల మీద మళ్ళీ నేను కొన్ని ఈ ధార్మిక ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేశాను సాహిత్య రూపకాల్లో కూడా మీరు పాల్గొంటూ ఉన్నారు చాలా బాగుందండి మళ్ళీ మనం ఒకసారి కాశీకండం దగ్గరికి వచ్చేద్దాం అన్నపూర్ణాదేవి గురించి ఎలా వారు చెప్పడం జరిగింది ఎందుకంటే శ్రీనాథుల వారు మంచి భోజన ప్రియులు మరి ఆ అన్నపూర్ణాదేవిని వండించిన విధానం వాటి గురించి ఏమంటారు అంటే అన్నపూర్ణాదేవిని ఇందాక మనం వేద పురాణ శాస్త్ర పదవి నదవీ అయిన పెద్ద మొత్తయిదువ అనుకున్నాం కదా తిల తండులాన్వయం కింద ఉంది జుట్టు అనుకున్నాం కదా అక్కడే శ్రీనాథుని పద్యం కూడా మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం వేనలి పాట పాట నరవిండ్రుకతో తిల తండులాన్వయ శ్రీ నటి కైర్ సడలి బ్రేకని చన్నుల పాలవంకపై కౌనసియార్పవాలు కౌనసి ఆర్పవాలు తెలికన్నులు కల్కితనంబు వీడ్కొనన్ మానిని హస్తమూది ఒక మంజుల భాషిని వచ్చే వీధికి వచ్చి అప్పుడు ఈ వేద పురాణ శాస్త్ర పదవీనది విసిగే పెద్ద ముత్తైదువ హస్త సన్యాదర లీల పిలిచింది పిలిచి నువ్వు ఏ విధంగా చదివావు అని అంది కదా అక్కడ ఆ చెప్పినటువంటివి మనం మనం అందరం కూడా అన్వయించుకోదగినవి ఏమయ్యా నువ్వు ఏ విధంగా అయ్యావు ఈ ఇవి ఏ విధంగా రాసావు నువ్వు ఈ పురాణాలన్నింటినీ అని అంటుంది అనమాట నువ్వు కడుపు నిండా భోజనం చేసావు కదా నీకు నీ శిష్యులకి కూడా పెట్టాను వ్రేలు పెడితే అందేలా తిన్నావు నువ్వు ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్న కడు అంగలార్చదవు మేలే లెస్స శాంతుండవే నీ మతిహీనులే కటకట నీ ముష్టింపచుల్ శాకాహారులు కంద భోజులు శిలోంచ ప్రకరముల్ తాపసుల్ అని మాధుకర భిక్ష దొరకలేదని కాశీని నిశపించాలనుకున్నావు నువ్వు శాంతుడవా అంటుందన్నమాట అంటే కాశీకి పెడితే చక్కటి భోజనం దొరుకుతుంది అన్నపూర్ణాదేవి అందించిన భోజనం దొరుకుతుంది అన్న విషయాన్ని ఆయన అక్కడ చెప్పారు ఇక్కడ దొరకనిది అంటూ ఏమీ లేదు అని ఆ విషయాన్ని శ్రీనాథులు వారి విషయం వివరంగా వండించారు వీరలక్ష్మి గారు శ్రీనాథుడు అనగానే దీనా నటంకాల తీర్థం ఆడించిది అని పద్యం గుర్తుకొస్తుంది కదా మరి ఈ పద్యం గురించి మీరు ఏమంటారు మొట్టమొదట మనం చెప్పుకున్నామండి ఈ పద్యాన్ని అంటే శ్రీనాథుడు తన గొప్ప గొప్ప భోగాలను పొందిన విధం చెప్పాడు తన స్వానుభవాలన్నింటినీ లోకానికి చక్కగా తెలియజెప్పాడు ఈ పద్యం అయినా ఒకసారి శ్రోతల కోసం మీరు అడిగారు కాబట్టి మరొకసారి ఈ పద్యాన్ని చదివి వినిపిస్తా పైగా శ్రీనాథుడు శీష పద్యం తూగు కనిపిస్తుంది శీషపద్య రచనలో సిద్ధహస్తుడు శ్రీనాథుడు శ్రీనాథుడు వారి గొప్పతనం కూడా మనకి ఈ పద్యంలో కనిపిస్తుంది కదండి కనిపిస్తుంది గురించి మొట్టమొదటే మనం చదువుకున్నాం మళ్ళీ చదువుతాను దీనీర్థమాడించితి దక్షిణాధీసుముత్యాలసాల పలుకు మహాకావ్య ఆంధ్రభాషామహాకావ్య గ్రంథి సందర్భమునకు పగుల గొట్టించి ఉద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచు ఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యొద్ధ పాదుకొల్పితి సావభౌమ బిరుదు ఎటుల మెప్పించదో నన్ను ఇంకా మీద రావు సింగమహీ పాలు దీవిశాలు నిండు కొలువున నెలకొనియుండి నీవు సరస శరదాంబ అని తనను గురించి చక్కగా చెప్పుకున్నాడు శ్రీనాథుడు చాలా బాగుందండి శ్రీనాథుడు చక్కని గొప్పతనాన్ని ఈ పద్యలో చెప్పుకున్నారు ఎవరైనా కవి ఇతరులు చెప్తారు కానీ తన కవి తన గురించి తనే చెప్పారు కాకపోతే ఇక్కడ ఒక విషయం అండి కవిగా పుట్టారు కవిగా జీవించారు కవిగా రచనలు చేశారు కవిగానే మరణించారు అనతి కాలంలో అంటే తను చివరి కాలంలో చాలా బాధలు పడ్డారు ఆయన రచనలు చేశారు అవును వీటి గురించి వేరేమంటారు శ్రీనాథుడు ఎంత భోగజీవో ఎంత యోగజీవో అవసాన దశలో అంత బాధపడ్డాడండి రెడ్డి రాజుల ఆస్థాన కవి వీరభద్రారెడ్డికి కాశీ ఖండాన్ని అయితే ఈ రెడ్డి రాజుల భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవాలన్నీ కూడా నశించిపోయే అంటే రాజులు మరి రాజు మరణించనొక తార రాలిపోయే అని కదా చివరికి లక్ష్మీ కటాక్షం లేక హృదయ విదారకంగా దయనీయ స్థితిని అనుభవించాడు ఇటువంటి అవసాన సమయంలో శ్రీనాథుని కవిత వైదిష్యం అతన్ని విడిచిపెట్టలేదు శ్రీనాథుని కంఠోక్తిగా రెండు పద్యాలున్నాయి ఈ కవి పడిన దుర్భరమైన బాధని మన కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాయి ఆ పద్యాలు కవిరాజు రాజు కంఠం కౌగిలించెను కదా పురవీధి నిదురెండ పొగడ దండ ఆంధ్ర నైషధ కర్త అంగ్రియుగ్మంబున తగిలియుండెను కదా నిగళ యుగము వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యమందెను గదా వెదురు గుడియ సార్వభౌముని భుజా స్కంధమెక్కెను కదా నగరి వాకిట నుండు నల్లగుండు కృష్ణ వేణమ్మ కొనిపోయె ఎంత ఫలము బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డు పల్లెను మోసపోతి ఎట్లు చెల్లింతు టంకంగులు ఏడునూర్లు రాజుల ఆశ్రయం అంతరించిపోయింది వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు అనే గ్రామాన్ని గుత్తకు తీసుకున్నాడు లాభం రాలేదు పంట సరిగా పండలేదు కప్పం కట్టవలసి వచ్చింది తన అవస్థను ఆ పద్యంలో చెప్పాడు అలాగే తనను ఆదరించిన రాజులందరినీ ఒకసారి తలుచుకున్నాడు కాశీకా విశ్వేశు వీరారెడ్డి రత్నాంబరంబులు ఏ రాయడిచు కైలాసగిరి పంట మైలారు విభుడేగే దినవెత్సము ఏ రాజు తీర్పగలడు రంభగూడె తెనుగు రాయరాహత్తుండు కస్తూరికి ఏ రాజు ప్రస్తుతింతూ స్వర్గస్థుడయ్య విసన మంత్రి మరి హేమ పాత్రాన్నము ఎవ్వాని పంతి కలుగు భాస్కరుడు మున్నే దేవుని పాలికరిగే దిగ్గురనగా అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి కర్ణాట అధీశ్వరుడైన తెనుంగురాయుడు అంటే ఈ కవికి కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను ధనాన్ని ఇచ్చినట్లు ఆదరించినట్లుగా మనకి ఈ పద్యంలో తెలుస్తోంది అవసాన కాలంలో పడరాని పాటలు పడినట్లు తెలుస్తోంది మనందరి హృదయాలను అది కలిచి వేస్తూ ఉంటుంది గుండెలను పిండేస్తూ ఉంటుంది ఏమైనా సరే శ్రీనాథ కవి సార్వభౌముడు ధన్యజన్యుడు చివరిగా ఒక ప్రశ్న వీరలక్ష్మి గారు శ్రీనాథుడు అనగానే అద్భుతమైనటువంటి ప్రబంధాలు కావ్యాలు రచించినటువంటి కవి ఆ కవిత్వ విశేషాల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మీరేమంటారు అన్ అనుక్షణం కూడా ప్రతి సందర్భంలోనూ కూడా మనం శ్రీనాథుడి యొక్క కవితా విశేషాలను చెప్పుకున్నాం శ్రీనాథుని రచన వైదగ్ధ్యం ఉచితజ్ఞత లోకజ్ఞత అలాగే జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం అలాగే ఆయనకున్నటువంటి బహుశాస్త్ర పాండితి ప్రకర్ష ఇవన్నీ కూడా సందర్భోచితంగా ఆయా మన ప్రవృత్తులను బట్టి సమాజానికి సందేశం ఇచ్చాడు అది శ్రీనాథుని రచన వైదగ్ధ్యం తాడేపల్లి వీరలక్ష్మి గారు మరి ఈరోజు మా దూరదర్శన్ సప్తకేరి స్టూడియోకి విచ్చేసి కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించినటువంటి కాశీ ఖండంలోని ఆ యొక్క విశేషాలను అంతేకాకుండా కాశీ 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 అంటే చాలు ఎంతో పుణ్యం వస్తుంది ఆ వణనా చాతుర్యాన్ని శ్రీనాథుల వారు ఎంత చక్కగా రచించారో వాటన్నిటిని ఎంతో వివరణాత్మకంగా మాకు అందించినందుకు వివరించినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం ఇది ఈనాటి సాహితీ కార్యక్రమం వచ్చే వారం మరో అంశంతో సాహితీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవామరి నమస్కారం